నెల్లూరు జిల్లా సంఘం మండల చెక్పోస్టు సెంటర్లో సమీపంలో జాతీయ రహదారిపై రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడులలో నెల్లూరుకి చెందిన ఓ వ్యక్తి మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినా నిల్వ ఉంచినా కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. నేలనైనా కొనుక్కోవాల్సిందే, లేకపోతే